అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐరావతి గ్రూప్. ఐరావతి గ్రూప్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ విశాఖపట్నం. నేను మిస్ ప్రశాంతి, ప్రాజెక్ట్ మేనేజర్ అట్ ఐరావతి గ్రూప్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ మోడల్ ఆర్గానిక్ టెర్రేస్ గార్డెన్. మొక్కజొన్న కూడా తీసుకుంటున్నాం. అంటే ఇట్లాంటి పంట తీసుకుంటున్నామంటే ఇలాంటివన్నా మనం పండించుకోవచ్చు కదా. సో దట్ మీరు ఇప్పుడు చూస్తారు, నేను నారు పెట్టానండి. ఆ నారు కొన్ని విత్తనాలు బయట నేను సిఎంఆర్ గార్డెన్స్లో వెళ్ళి కొని తెచ్చుకున్నాను. అవి వేసాను బెండ, ఎందుకంటే సీజన్ అయిపోతుంది, మనకి టైం టు టైం మనం క్రాప్ రావాలి అనుకుంటే విత్తనాలు వేసుకుంటూ ఉండాలి, నారు తీసుకుంటూ ఉండాలి. మనం విత్తనం పెట్టి నారు వచ్చి వాటిని మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుని అవి ఎదిగి కాయగూరలు వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం కదా. ఈ లోపల మళ్ళీ సెకండ్ రొటేషన్ కింద మళ్ళీ మనం నారు వేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇదంతా సైక్లిక్ ప్రాసెస్ అన్నమాట. సో ఆ ప్రాసెస్లో భాగంగా నేను వేసిన కొన్ని విత్తనాలు అయితే మొలకలు వచ్చినాయి అండి. అవి నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొంచెం విత్తనాలు చల్లి వెళ్ళాను. ఇవి చూసారా, ఈ సైడ్ అంతా మనకు ఉన్నవి మనకి బెండ విత్తనాలు అండి. ఈ బెండ చూడండి, నారు చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి ఈ బెండకాయకి. సో ఇది మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఇది వచ్చేసి మిర్చి నారు వేసుకున్నాము, దీన్ని నేను ట్రాన్స్ప్లాంట్ చేయను, ఇది ఇలానే ఉండిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, మనం వచ్చేసి నేను బెండ వేసాను అండ్ తర్వాత మధ్యలో వచ్చేసి అక్కడక్కడ నేను పాదులు పెట్టానండి. పాదు కూడా వచ్చేసింది. ఈ సైజు దాటేస్తే మనకి చూసారా, ఈ టూ లీవ్స్ దాటేసి థర్డ్ లీవ్, ఫోర్త్ లీవ్ కూడా వచ్చేస్తుంది. ఈ టూ లీవ్స్ తర్వాత మనకి థర్డ్ అండ్ ఫోర్త్ లీఫ్ వచ్చేస్తుంది. తర్వాత మనకి క్రీపర్ అంటే వైరింగ్ టైప్లో స్టార్ట్ అయిపోతుందండి. ఈగా స్టార్ట్ అవ్వక ముందే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఐ థింక్ ఇవి నేను ఇప్పుడు తీసేస్తానండి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి పొట్లపాదు వేసుకున్నానండి. ఒకసారి చూడండి, ఈ పాదుని నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఫస్ట్ పొట్లపాదుని ఇక్కడే పండించాలనుకున్నాను. సో డైరెక్ట్ నేను పెట్టేసుకున్నానండి. వేరేజ్ నేను ఈ సర్క్యులర్ రింగ్ని మాత్రం కొంచెం నారు పర్పస్ యూస్ చేసుకున్నాను. ఇక్కడ నాకు 2-3 టైప్స్ ఆఫ్ పాదు జాతి మొక్కలు అండ్ బెండకాయలు ఇవి మాత్రమే మనకు ఉన్నాయి. ఇవి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుని చక్కగా మనం పండించుకుని పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో తీసుకోవచ్చు. అది మనం ముందు చూస్తాము ఎంత పంట తీస్తాము అనేది. అండ్ తర్వాత అక్కడ వచ్చేసి నేను క్యాప్సికం వేసుకున్నానండి. ఒకసారి చూడండి, ఇక్కడ క్యాప్సికం వేసుకున్నాం. ఇవి చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇవి జెర్మినేషన్ రేట్ కూడా చాలా టైం పట్టిందండి. ఇవి నేను ఒకే టైంలో వేసుకున్నాను, బట్ అయినప్పటికీ కూడా ఇవి చూసారా వెంటనే 2 డేస్లో మనకి వచ్చేసినాయి. ఇది కొంచెం టైం పట్టింది. అలా ఇవి నేను కొంచెం ఎదిగిన తర్వాత నేను అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. ఈ మిర్చి వచ్చేసి ఇట్లా వదిలేసాము. అండ్ సేంద్రీయకర పంట మనమే చక్కగా ఇంట్లో మన మిద్దె తోటలోనే హ్యాపీగా పండించుకోవచ్చు. ఆ ప్రాసెస్లో భాగంగా నేను మన మిద్దె తోట మీదకి కొన్ని టబ్స్ అనేవి తెప్పించానండి. ఈ టబ్స్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ మనకి మంచి సాయిల్ మిక్స్ కంపోజిషన్ వేసి మనం పాదులు, పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పండించుకోవచ్చండి. నాకు చాలా ఇంపార్టెంట్గా ఇప్పుడు కావాల్సి వచ్చిన ఈ టబ్స్, ఎందుకంటే సీజన్ మారింది. నాకు నెక్స్ట్ సీజన్కి క్రాప్ కోసం నేను నారు అనేది పెట్టుకున్నానండి. కాబట్టి నాకు ఈ టబ్స్ అనేవి అవసరం పడి నేను వెయిట్లెస్ ఉన్న టబ్సే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే మనది ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ టెర్రస్ గార్డెన్, అంటే మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, పర్మనెంట్ టెర్రస్ గార్డెన్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. అలా కాకుండా చాలామంది చిన్నగా స్టార్ట్ చేసుకుంటారండి, అది బెస్ట్ ప్రాసెస్. ఎందుకంటే చిన్నగా కొంచెం ఆకుకూరలు, కొన్ని కాయగూరలు, ఒక 2 ఫ్రూట్ ప్లాంట్స్ ఇట్లా మనం స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈవెన్ బాల్కనీలో మైక్రోగ్రీన్స్తో స్టార్ట్ చేసుకున్నా సరే మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ ప్రాసెస్లో మనం పెద్ద టెర్రస్ గార్డెన్ నిర్మించుకోవచ్చు. ఇలా బ్రిక్ బ్యాటింగ్ తోటి మనం
మంచిగా ఒక మిద్దె తోటని నిర్మించుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు ఇంకా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి నాకు టబ్స్ కావాల్సి వచ్చింది కాబట్టి నేను టబ్స్ తెప్పించుకున్నాను. అండ్ తర్వాత మైక్రోగ్రీన్స్ అనేవి చేస్తున్నాం మనం. అవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకు చూపించడం కోసం నాకు కొన్ని మైక్రోగ్రీన్స్ రిలేటెడ్ కొన్ని స్మాల్ టబ్స్ అని కావాల్సి వచ్చినాయండి. అవి కూడా తెప్పించుకున్నాను. అవి నేను మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తానండి.